దీన్ని బట్టి మనకు అర్థమవుతోంది కొన్ని వేల సంవత్సరాలుగా మనం ఉన్నది ఒక భ్రమలో అని రెండే అక్షరాలు సరిపోతాయి రోజుకి మనం బ్రతుకుతున్నాము అంటే ఒక భ్రమలో బ్రతుకుతున్నాం అంటే వాస్తవాలన్నీ ఎటో వెళ్ళిపోయాయి అవాస్తవంలో ఒక భ్రమలో పూర్తిగా బతుకుతున్నాం ఈ భ్రమలోంచి బయటకి రావాలి అంటే ఎవరో ఒకరి కంకణం కట్టుకోవాల్సిందే జరుగుతున్నది ఇది జరిగింది ఇది జరగబోయే దానికోసం మనవంతు కృషి చేయాలి అన్నదానికి మనం ప్రయాణం సాగించాలి దీనిలో భాగంగానే సిద్ధగురు రమణానంద మహర్షి వారు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు శత ప్రశ్నలు శత సంధానం ద్వారా అసలు ఏం జరుగుతున్నది అని మానవాళికి తెలియజేసే ప్రయత్నంలో భాగంగానే మీ ద్వారా శివశక్తి స్థాయి టీవీ ఛానల్ ద్వారా కూడా ఇప్పుడు జనానికి చేరుతోంది ఈ నేపథ్యంలో మరొక సందేహం ఏంటి అంటే అసలు సర్వోన్నతుడు ఎవరు అంటే వేదం ప్రతిపాదించిన దేవదేవుడు పరాత్పర దైవం సర్వాధికారి సర్వోన్నతుడు ఎవరు అని చెప్పాల్సి ఉంటుందంటారు మనుషులు బుద్ధి దిగజారిన కొద్దీ అంటే సంకుచితమైన కొద్దీ స్వార్థం పెరిగిన కొద్దీ అత్యున్నతమైనటువంటి విలువలను గుణాలను కర్మలను కూడా తన స్థాయికి దిగజార్చుకున్నాడు అలాగా భగవంతుడు కేవలము ఒక కులానికి ఒక వర్గానికి ఒక ప్రాంతానికి ఒక భాషకు పరిమితమైన శక్తి కాదు అది ఒక అనంత శక్తి అని మనకు వేద మంత్రాలు ఎన్నో చోట్ల వందల వేల సార్లు చెప్పాయి కానీ మనిషి దిగజారిన తర్వాత అతని ఆధ్యాత్మిక జ్ఞానం కూడా దిగజారింది అందుకే భగవంతుని గురించి వేద మంత్రాలు చెప్పినటువంటి ఉన్నత ఆలోచనలకు ఈనాడు ప్రజల్లో భగవంతుని పట్ల ఉన్న ఆలోచనలకు చాలా తేడా ఉంది హస్తి మశకాంతరం అంటాం ఏనుగుకు దోమకు ఉన్నంత తేడా ఒక ముసలమ్మ ఒక పల్లెటూరులో చిన్న చెరువు లేదా కుంట చూసింది ఆమె ఆమె జీవితం అంతా అక్కడే గడిచిపోయింది ఆ చెరువు కుంట తప్పితే ఏమీ తెలియదు ఆమెకు సముద్రం గురించి చెబితే తెలుస్తుందా తెలియదు అలాగా ప్రజలు భగవంతుని స్థాయిని దిగజార్చి చిన్న గూట్లోనో చిన్న గోడలోనో చిన్న బొమ్మగానో ఏదో తమకు అనుకూలమైన విధంగా మలుచుకొని పెట్టుకున్నారు పెట్టుకొని ఆ పరమాత్మ యొక్క అనంత స్వరూపాన్ని వాళ్ళు ఊహించలేకపోతూ ఉన్నారు మనం సామాన్యంగా చూస్తూ ఉంటాం వేదంలో అనేక మంత్రాల్లో భగవంతుని గురించి విశాలంగా ఉన్నతంగా వర్ణించడం జరిగింది ఒక మంత్రంలో సపర్యగా చుక్రమకాయమవ్రణం శుద్ధమపాపవిద్ధం కవిర్మనీషీ పరిభూ స్వయం భూర్యాథాత్యతోర్ధాన్ వ్యాశ్వతిభ్య సమాభ్య ఈ మంత్రంలో పరమాత్మ యొక్క స్వరూపంతో పాటు పరమాత్మ మానవులు అంటే సమస్త జీవుల కోసం మానవులు అని ఎక్కడ వేదం చెప్పట్లేదు సమస్త జీవుల కోసము ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని వస్తువులను పదార్థాలను భగవంతుడు రచించాడు అందులో మానవుడు అగ్రగణ్యుడు ఇంటికి పెద్ద లాంటి వాడు ఇంట్లో బుద్ధిమంతుడికి మనం తాళం చెవిస్తాం ఇంట్లోంచి బయటికి వెళ్ళేటప్పుడు కానీ వాడు ఏం చేయాలి ఆ ఇంట్లో ఉన్న మిగిలిన పిల్లలందరికీ కూడా సమానంగా చూసుకోవాలి కానీ వాడు మరి ఇంటి దొంగ అయిపోతే ఏం చేస్తాం అలాగా మనిషి అన్ని జీవుల్లో శ్రేష్ఠుడు ఉత్తముడు అతనికే పరమాత్మను తెలుసుకునే అర్హత ఉంది కానీ అతను పక్కదారి పట్టి స్వార్థంతో ఇతర జీవులకు అందవలసిన ప్రకృతి వనరులను కూడా అందనివ్వకుండా తనే భోంచేస్తున్నాడు ఎందుకు అంటే పరమాత్మ యొక్క సత్యస్వరూపాన్ని మర్చిపోవడం వల్ల అందుకే ఈ మంత్రంలో ఇంతకుముందు చెప్పుకున్న మంత్రంలో ఈశ్వరుని స్వరూపం గురించి సపర్యగా ఆ పరమాత్మ అంతటా వ్యాపించి ఉన్నాడు అంటే దేశకాల పరిస్థితులకు బంధీ కాడు శుక్రం శుక్రం అంటే అత్యంత వేగంగా చేసేవాడు అత్యంత వేగంగా పనులు చేసేవాడు లేదా శుద్ధుడు అని అర్థం అకాయం అంటే శరీరము లేదు అని చెప్తుంది ఈ మంత్రం భగవంతునికి శరీరం లేదు శరీరం ఉంటే దానికి జననము మరణము ఉంటుంది పరిమితి ఉంటుంది ఏదో ఒక దేశానికి ఒక కాలానికి పరిమితమై ఉంటాడు మనందరికీ శరీరాలు ఉన్నాయి కాబట్టి మనం ఇక్కడున్నాం స్టూడియోలో ఉన్నామంటే ఇంట్లో లేం మనం ఏదో ఒక చోటనే ఉండవలసి వస్తుంది అలాగా భగవంతుడు అకాయుడు అంటే కాయము లేదు కాబట్టి అంతటా ఉన్నాడు అణు అణువులో ఉన్నాడు ఈ సత్యము అక్కడక్కడా మనకు కవులు కళాకారులు చెప్తూ వచ్చారు కానీ ఇది పరమ సత్యంగా మనం తెలుసుకోలేకపోతున్నాం కనుక ఈ సత్యం తెలుసు అందరికీ కానీ ఇది పరమ సత్యము శాశ్వత సత్యము ఇదే సత్యము అని మాత్రం అనుకోవడం లేదు అలాగా అకాయం అవ్రణం అతనికి ఎటువంటి వ్రణాలు లేవు అస్నావిరం అంటే కండరాలు లేవు శుద్ధం అత్యంత శుద్ధుడు విద్ధం పాపము అంటున్నటువంటి వాడు కవిహి అంటే వేదం అనే కావ్యాన్ని రచించాడు కాబట్టి కవి మనీషి అందరి మనస్సుల్లో జరిగే కార్యకలాపాలు తెలిసినవాడు కాబట్టి మనీషి పరిభూహు దుష్టులను పరాభవిస్తాడు తన దగ్గరికి రాకుండా దూరంగా ఉంచుతాడు స్వయంభూహు పరమాత్మ తనకు తానే స్థిరమై ఉన్నాడు పరమాత్మను ఎవరో వచ్చి సీట్లో కూర్చోబెట్టలేదు మన ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఐదేళ్ల పదవీ కాలం లాగా భగవంతునికి అటువంటిది లేదు కనుక భగవంతుడు స్వయంగా తన శక్తితోటే ఈ మొత్తము బ్రహ్మాండాన్ని నడిపిస్తూ ఉన్నాడు అని ఈ విధంగా మనకు వేదాల్లో వందల వేల కొద్ది మంత్రాలు ఉన్నాయి అలాగే శాశ్వతీభ్య సమాభ్య సమస్త జీవుల కోసము ఈ సృష్టిని రచించి పెట్టాడు కేవలం మనుషుల కోసమని ఎక్కడా వేదం చెప్పడం లేదు కాకపోతే మనిషి మాత్రమే భగవంతుని యొక్క పరమానందమైన మోక్షాన్ని పొందగలిగే సామర్థ్యం ఉంది వాడుకుంటే లేకపోతే ఇంకా ఈ ప్రపంచం అంతా అశాంతి సృష్టించే సామర్థ్యం మనం ఈనాడు చూస్తున్నాం